హాయ్ వ్యూవర్స్, చాలా బాధగా ఉందండి వార్త ఇవ్వటానికి. ఎందుకంటే ఒక పసి పాప స్కూల్కి వచ్చింది, బ్యాగ్ అక్కడ పెట్టింది, ఆ తర్వాత ఎటో వెళ్ళిపోయింది. స్కూల్ టీచర్లు ఏం చేస్తున్నారు? ఆ పాప వెళ్ళిపోయిందన్న విషయం ఆ తర్వాత గమనించి ఆ పాప యొక్క తల్లిదండ్రులు చెప్తే, వాళ్ళు వచ్చేసి మొత్తం వెతుకులాడిన తర్వాత పాప కనిపించకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మధ్యాహ్నం 1 గంట. ఆ పాప వచ్చి స్కూల్లో 9 గంటలకి వాళ్ళ నాన్న దిగబెట్టున్నాడు. 9:30 వచ్చేటప్పటికి పాప కనిపించడంలా. పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆడుకోవడానికి వెళ్ళిందని అన్నారు. పార్క్ ఏదో ఉండిద్దట అక్కడ. ఇదంతా కూడా ఎక్కడ? హైదరాబాద్ అవుట్స్కట్స్ అయినటువంటి దమ్మాయిగూడ. ఇది మేడ్చల్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఓకే, ఈ దమ్మాయిగూడలో గవర్నమెంట్ స్కూలు. ఓకే, గవర్నమెంట్ స్కూల్లో ఇంకా ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే మనకు తెలిసిందే కదా, పిల్లలు ఎక్కువ మంది ఉండటం. సో వాళ్ళు కుదిరి కుదరక మళ్ళీ వాళ్ళని తప్పట్టాల్సింది ఇదేముంది. సో ఈ పిల్లలు వచ్చేసరికి అక్కడ ఉంటే ఉన్నట్టు, ఎటన్నా కనుక వెళ్ళిపోయినట్టు వీళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ బ్యాగులు ఈగులు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. నేను అలాగే చెప్పున్నారు. ఇక 11 గంటలకి మొత్తం చెక్ చేసుకొని ఎక్కడ దొరకపోయేసరికి ఇక ఆగమేఘాది మీద వాళ్ళు వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసుల వర్షన్ ఎలా ఉందంటే, మేము అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాం అంటున్నారు. బట్ పాప యొక్క పేరెంట్స్ ఏమంటున్నారంటే, సాయంత్రం 6 గంటలకి వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదని అంటూ ఉన్నారు. మరి నిజనిజాలు ఏంటి ఇక పోలీసులకే తెలియాలి. ఎందుకంటే పేదవాళ్ళ పిల్లలు అనగానే, లేదంటే పేదవరసిన కేసు అనగానే పోలీసుల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది, బడాబాబుల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు, లేదంటే వారి తరఫున కేసులు అనగానే వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే వారు అంతరాత్మక తెలియలేదు. సో వాళ్ళ తప్పుబాటును నిజనిజాలంటే వాళ్ళకి తెలుసు. సో పాయింట్కి వద్దాం. నిన్న పాప మొత్తం వెతుకున్నారు. చివరికి ఈ పోలీసుల యొక్క జాగీలు ఉంటాయి కదా, అవి వచ్చేసి చెరువు దాకా వెళ్ళి ఆగున్నాడు, దమ్మాయిపేట చెరువు దాకా. సో దమ్మాయి కూడా బట్ నైట్ అయిపోయింది. సో ఇక మార్నింగ్ మరల వెతుకులాడ స్టార్ట్ చేస్తున్నారు. చివరికి ఆ దమ్మాయిగూడ చెరువులోనే శవమే తేలింది. ఆ పసిపాప 4వ తరగతి చదువుతూ ఉంది, వయసు 10 సంవత్సరాలు. పాప పేరు వచ్చేసి ఇందు. బయటకు తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే, పాప ఒంటికి ఉన్నటువంటి గాయాలు రిమైనింగ్ చెక్ చేస్తూ ఉన్నట్టయితే పాప మీద ఎవరు అఘాయచనికి పాల్పడ్డారు అని. నేను కన్ఫర్మేషన్ ఇవ్వను, ఎందుకంటే పోస్ట్ మార్టం చేయాలి. కానీ ఆ అనుమానం వాళ్ళకి రావడానికి కారణం ఏంటయ్యా అంటే, అక్కడ నియర్బై జవహర్ నగర్ డంప్ యార్డ్ ఉంటుంది. ఈ హైదరాబాద్ అవుట్స్కట్స్లోంటి చెత్త అంతా కూడా తీసుకొచ్చి అక్కడే డంప్ చేస్తూ ఉంటారు. మీకు తెలిసిందే కదా డంప్ యార్డ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఒక గ్యాంగ్ ఉండేది. ఆ గ్యాంగ్ ఏంటి, ఈ చెత్తలో ఏమైనా విలువైన వస్తువులు ఏరుకోవటం, వాటిని బయట అమ్ముకోవటం. వీరికి ఉన్నటువంటి ఇంకా అలవాట్లు ఏముంటాయి, ఈ వైట్నర్లు ఏవి ఉంటాయి అవి పీల్చుకోవటం, గంజాయి తాగే బ్యాచ్, ఇలా పనికిమాలిన చెత్త నా కొడుకులు అంతా అక్కడే ఉంటారట. నేను క్రాస్ చెక్ చేసుకుని ఈ వీడియో ఇస్తూ ఉన్నా, ఎందుకంటే నియర్బై కొంచెం అటు ఇటుగా మాది కూడా ఒక 5-6 కిలోమీటర్ కొంచెం దగ్గరగా అదే ఏరియా కాబట్టి మాకు తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేశాం. ఆ ఏరియా చెందినటువంటి వాళ్ళు చెప్పున్నారు, సార్ ఆ ఏరియా సైడ్ వెళ్ళాలంటేనే ఆడవాళ్ళు సైతం భయపడతారు సార్, అక్కడ గంజాయి తాగే వాళ్ళు ఇంకేదో చేసి పనికిమాలిన బ్యాచ్ అంతా ఉంటారు, ఒంటరిగా వెళ్తే ఇంక అంతే సంగతులు సార్, కాబట్టి మేము చాలా జాగ్రత్తగా ఉంటాం అటు సైడ్ వెళ్ళమన్నారు. సో పాప ఈ పాప స్కూల్ నుంచి బయటకు అసలు ఎందుకు వచ్చింది? వచ్చినటువంటి అమ్మాయి సీసీటీవీ ఫుటేజ్లో ఒక్క అమ్మాయి వెళ్తున్నట్టు కనిపించింది, ఒకే ఒక చోట కనిపించింది. ఇంకా రిమైనింగ్ స్కూల్ చుట్టుపక్కల సీసీటీవీలు లేవు. బట్ ఆ మధ్యలో దారిలో ఉన్నట్లు గమనిస్తే ఒక చోట పాప ఒక్కతే వెళ్తున్నట్టు కనిపించింది. ఒక్కతే అసలు ఎందుకు అటు సైడ్ వెళ్ళింది? ఆ తర్వాత చెరువులో శవమే ఎలా తేలింది? ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణలో తేలాలి. అట్ ది సేమ్ టైం ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో రావాల్సి ఉంది. బట్ పాప తల్లిదండ్రులు అయితే బోరును విలపిస్తూ ఉన్నారు. మేము కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే పోలీసులు కనుక రెస్పాండ్ అయినట్టయితే, మొత్తం వెతుకులాట కనుక చేసినట్టయితే ఖచ్చితంగా పాప దొరికేదండి, బట్ పోలీసులు ఇంటర్లో రెస్పాండ్ కాలేదండి వాళ్ళు అంటున్నారు. లేదు ఇంటర్లో రెస్పాండ్ అయ్యి పోలీసులు అంటూ ఉన్నారు. అవునన్నా కాదన్న ఒక్కడ మాత్రం నిజం. పోలీసు స్టాఫ్ తక్కువ ఉండటం వల్ల కావచ్చు, వారికి పైనుంచి వేరే వేరే ప్రెజర్లు వర్క్లు ఉండటం వల్ల కావచ్చు, ప్రతి కేసు విషయంలో ఫుల్ ప్లెజ్డ్ వేలో ఇమీడియట్గా రెస్పాండ్ అయితే కావటం వల్ల ఇదైతే నిజం.